నువ్వు పైసలు తీసుకున్నావు ఫస్ట్ ఆమె ఇచ్చింది జేబులు వేసుకున్నావు, మళ్ళీ ఇప్పుడు పైసలు ఇచ్చి ఎన్కి వస్తున్నావు, ఇప్పుడు టికెట్ ఇవ్వండి వాళ్ళకి, ఇవ్వండి టికెట్ ఇవ్వకుండా సక్కలే ఎన్కి వస్తున్నావు నువ్వు, నేను చూస్తూనే ఉన్నా ఆ పెద్ద మనిషి పైసలు ఇస్తే అవి జేబు వేసుకున్నావు, ఇప్పుడు ఆమె పైసలు ఇస్తుంటే తీసుకున్నావు ఎన్కి వస్తున్నావు, టికెట్ పైసలు టికెట్ ఇవ్వచ్చు కదా పైసలు తీసుకున్నావు, ఎన్నైనా మిగిలించుకున్నావు ఆర్టిస్ట్ ఎందుకు వస్తున్నావు, ఆర్టిస్ట్ లాస్ట్ ఎందుకు ఎందుకు వస్తున్నావు, 13 రూపాయలు అయినా ఎంత ఎంత వస్తుంది అనుకున్నా ఆర్టిస్ట్ దగ్గర, 100 రూపాయలు వేసుకున్నావు వేసుకుంటావు ఏం చేస్తావు ఎవరికి ఎరక, వాళ్ళు డబ్బులు ఇప్పించిన ఇచ్చినప్పుడు టికెట్ ఇవ్వాలి, నీ టేబుల్ వేసుకుని నీకు ఇచ్చింది బండి ఆర్టీసీ ఫస్ట్, నేను స్టాఫ్ రాసి రాసి నువ్వు రాసి రాసి నీ స్టాఫ్ ఎట్లా నడుదా రాసి నడుస్తాను బండి డిఎం దగ్గర నెమరీ బా ఫోన్ చేసావా దొంగ కొడుకు అంత దొంగదానే వచ్చి బస్సు నాలుగు మొత్తం మోసం చేసుకుంటా, పంచాయతీ కాదు నేను ఇప్పుడు ఈ 2 బస్సులు పట్టించిన టికెట్ పైసలు ఇచ్చుకుని టికెట్ ఇస్తలేరు వాళ్ళే వాళ్ళు ఎందుకు అడుగుతారు అడిగటం ఉంటే అడుగుతున్నాను అప్పుడే తీసుకొని ముందు జాబ్ చేసుకుని ఎందుకు వస్తున్నావు ఏమని చెప్పుకుంటావు, నిన్ను పెట్టింది దేనికి ఆర్టిస్ దేనికి పెట్టింది, నిన్ను నిన్ను దేనికి పెట్టిందయ్యా డబ్బులు తీసుకొని డబ్బులు తీసుకో అయ్యా అని చెప్పిండ నిన్ను అవునా మీ డిఎం కార్డుకి పంప నాడు, నువ్వు ఇయ్యలేదు రాంగ్ మాట్లాడకు నువ్వు టికెట్ ఇవ్వలేదు అట్లా అవునయ్యా నువ్వు నేను చూస్తుంటే డబ్బులు వేసుకున్నాడు ఎందుకు వస్తున్నాడు వాళ్ళు దిగా ముందర టికెట్ ఇస్తాడంట ఏమన్నా ఉన్నానా ఇన్న రీజన్ ఉందా, నువ్వు పైసలు తీసుకున్నావు జేబులు వేసుకున్నావు ఎన్కి రావడానికి సిద్ధంగా ఉన్నావు నేను అడగటాలిగా అప్పుడు టికెట్ పైసలు తీసిస్తున్నావు, నువ్వు అట్లా మాట్లాడక రాంగ్ మాట్లాడక, నువ్వు చూస్తావా చేస్తా చేస్తా ఇట్లా దొంగలైనాక ఇంక సమస్య ఎట్లా వస్తుంది ఇక జరగా జరుగు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.